శ్రీదేవీ భాగవతం 5వ స్కందం 11వ రోజు పారాయణం. సురదా సమాధులు స్వారోచిష మన్మంత్రంలో సురదుడు అనే రాజు ఉండేవాడు. శత్రు పీడితుడై చేరువు అడవిలో ఉన్న సుమేధుడి ఆశ్రమం చేరి ఆ ముని అనుమతితో అక్కడే ఉండేవాడు. ఒకనాడు ఆశ్రమం బయట చెట్టు నీడను కూర్చుని తన గతాన్ని తలపోసుకుంటున్నాడు సురదుడు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. వారికి మాటలు కలిశాయి. ఆ కొత్త వ్యక్తి సమాధి అనే వైశ్యుడు. ఆస్తికుసరా ఆలుబిడ్డలు అతన్ని తరిమేశారు. అయినా పెళ్ళాం పిల్లల మీద ప్రేమ చంపుకోలేక మదనపడిపోతున్నాడు. తాను అదే దుఃఖంలో ఉండడంతో అతనితో స్నేహం కలిపాడు సురదుడు. తన దుఃఖం తొలగే మార్గం చెప్పమని ఇద్దరూ కలిసి సుమేధ ముని ప్రార్థించారు. మోహమే కారణం నాయన. మహామాయ యొక్క మాయలో పడి మోహితులై అహంకారులై అనేకానేకాలైన బాధలు పడతాయి. ఒక ఉదాహరణ చెబుతాను అంటూ ఆ ముని ఇలా చెప్పారు. ఒకనొక సత్యయుగంలో బ్రహ్మ విష్ణువులిద్దరూ ఆనస్వరమైన సుఖం కోసం శివుడు గురించి చాలానాళ్ళు తపస్సు చేశారు. అటు తర్వాత వాళ్ళిద్దరూ ఒకచోట ఎదురయ్యారు. నువ్వెవరు అంటే నువ్వెవరు అనుకున్నారు. నేను జగత్కర్తని అన్నాడు బ్రహ్మ. ఎవరైనా నవ్విపోగలరు, నేను జగత్కర్తని తెలుసా అన్నాడు విష్ణుమూర్తి. మాటా మాటా పెరిగింది, చేతులు కలిపే స్థితి వచ్చింది. ఇంతలో వారి మధ్య తెల్లటి శివలింగం పుట్టింది. ఓ బ్రహ్మ విష్ణువులారా, ఈ లింగం యొక్క పైభాగం కానీ అడుగు భాగం కానీ ఎవరు కనిపెడితే వారే గొప్పవారు అంది ఆకాశవాణి. విష్ణువు అడుక్కి బ్రహ్మ పైకి వెళ్లారు. ఎంత చూసినా తుది మొదళ్ళు కనబడలేదు వాళ్లకి. విష్ణువు తన వల్ల కాదని వెనుతిరిగాడు. శివలింగం పైనుంచి కిందకు పడుతున్న మొగలి పువ్వు కనిపించింది బ్రహ్మకి. దాన్ని పట్టుకుని గబగబా విష్ణువు దగ్గరకు వచ్చాడు. లింగం పైభాగం చూశాను, దానిమీద ఉన్న ఈ మొగలి పువ్వును తెచ్చాను అన్నాడు బ్రహ్మ. అవును అంది ఆ పువ్వు. ఈ లింగం చెబితే కాని నమ్మను అన్నాడు విష్ణువు. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మది పువ్వుది అబద్ధమని చెప్పాడు. అంటే బ్రహ్మ కూడా మాయలో పడిపోయి మోహంతో అబద్ధం ఆడాడమే కదా. అటువంటి మాయల నుంచి బయటపడితే కాని దుఃఖం నాశనానికి పరాశక్తిని అర్చించడమే ఏకైక మార్గం అన్నాడు సుమేధుడు. ఎలా అర్చించాలి అని అడిగారు సురద సమాధులు. సుమేధుడు వారికి శక్తి మంత్రాన్ని ఉపదేశించాడు. సురద సమాధులిద్దరూ తపస్సు ఆరంభించారు. 3 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. మంచినీళ్లు మాత్రమే తాగుతూ తపస్సు ఆచరించారు. అయినా అమ్మవారు ప్రత్యక్షం కాకపోవడంతో ఆత్మహత్య హత్యలకు పాల్పడ్డారు. అప్పుడొచ్చింది అంబా. సానుశయ వాక్యాలతో సేద తీర్చింది. వరం కోరుకోమంది. సురదుడు తన రాజ్యం తనకి ఇప్పించమన్నాడు. సమాధుడు ముక్తి నిమ్మన్నాడు. ఈ బంధాల్లోంచి విముక్తి కలిగించమన్నాడు. అంబ వరాలిచ్చింది. సమాధి విరాగి అయి దేశాల పట్టి పోయాడు. జన్మాంతంలో మోక్షం పొందాడు. సురదుడు తన రాజ్యానికి బయలుదేరుతూ ఉండగా ప్రజలు మంత్రులు అతన్ని వెతుక్కుంటూ వచ్చారు. శత్రురాజులు ప్రజా పీడకులయ్యారు. అందువల్ల వారిని మేమే వధించాం, నీ రాజ్యం నువ్వేలుకో మహారాజా అని కోరారు. సురదుడు ఆనందంగా తన రాజ్యాన్ని చేరి భార్యా బిడ్డల్ని కలుసుకుని ప్రజానందకరంగా పరిపాలన చేశాడు. జనమేజయ, అద్భుతమైన ఈ దేవీ కథలను వింటే ఇటు సంసార సుఖాలు సమకూరుతాయి, అటు వరమూ దక్కుతుంది. అఖిలార్ధ ప్రదాత్రి ఆమె, ధర్మార్ధ కామ మోక్షాలను ఇస్తుంది ఆ తల్లి. శ్రీదేవి భాగవతం 6వ స్కందం. శ్రవణానందరాలైన కథలు వినిపించావు సూత. వ్యాసులవారి రచనే మధురమనుకుంటే ఆ పలుకులు నీ నోటపడి అమృతత్వాన్ని సంతరించుకున్నాయి. పరమ పవిత్రమైన వేద సమ్మతమైన వృత్తాసుడి కథ వినాలని ఉందయ్యా అని అడిగారు సౌనక ప్రభుతులు. చెబుతానని మొదలుపెట్టాడు సూతుడు. వృత్తాసురుడు జనమేజయుడికి వ్యాసుడు ఇలా చెప్తున్నాడు. దేవహితుడైన విశ్వకర్మకు ఇంద్రుడికి మధ్య చిన్న చిన్న అంతఃస్పర్ధలు ఏర్పడ్డాయొకప్పుడు. ఆ కారణంగా తపోశాలి అయిన విశ్వకర్మ త్రిశురుణ్ణి కొడుగ్గా కన్నాడు. అతనికి 3 తలకాయలు ఉండేవి. అందుకే త్రిశురుడు అన్నారు అతనిని. అసలు పేరు విశ్వరూపుడు.
ఒక ముఖంతో వేదాలు వల్లిస్తూ మరో ముఖంతో దిక్కులు చూస్తూ ఇంకో ముఖంతో మద్యపానం చేస్తూ ఉండేవాడు విశ్వరూపుడు. ఒకనాడు అతను తపస్సు ఆరంభించాడు. ఇంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతని తపస్సు చెడగొట్టలేక పోయాడు. చిరాకొచ్చి వజ్రాయుధంతో అతన్ని చంపేశాడు. అది తెలిసిన విశ్వకర్మ కోపంతో అభిచార హోమం చేశాడు. ఆ హోమగుండంలోంచి జన్మించాడు వృత్తాసురుడు. తండ్రి అయిన విశ్వకర్మ ఆనతిపై బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆయుధాలేవి నన్ను చంపకూడదు. లోహం, రాయి, కర్ర ఏదైనా సరే, తడి వస్తువు కానీ పొడి వస్తువు కానీ నన్ను చంపకూడదు అని వరమడిగాడు వృత్తుడు. వరమిచ్చి వెళ్ళిపోయాడు బ్రహ్మ. వృత్తాసురుడు స్వర్గంపై దండెత్తాడు. ఆ యుద్ధంలో ఇంద్రుడి గొడ్డలోడదీసేసి గుడుక్కున నోట్లో వేసేసుకున్నాడు. కంగు తిన్నారు దేవతలు, హాహాకారాలు చేశారు. చివరికో పన్నాగం పన్ని ఆవలింతను సృష్టించారు. వృత్రుడు ఆవలించాడు. అదునుకోసం కాచుకున్న ఇంద్రుడు సూక్ష్మరూపంలో బయటపడ్డాడు. అలా పుట్టాయి ఆవలింతలు. ఆ యుద్ధంలో దేవతలు పరారైపోక తప్పలేదు. వృత్తుడు స్వర్గసింహాసనం అధిష్ఠించాడు. విశ్వకర్మ తన కొడుకును చూసి చాలా సంతోషించాడు. ఓడిపోయిన ఇంద్రాదులు బ్రహ్మను, శివుణ్ణి ముందుంచుకుని విష్ణువును శరణు వేడారు. అజేయుడు వాడు కపటోపాయంతో తప్ప ఫలితం లేదు. మనమీద నమ్మకం పుట్టించుకోవాలి, కలిసిమెలిసి తిరగాలి, సమయం చూసి దెబ్బతీయాలి. నేను రహస్యంగా వజ్రాయుధంలో దాక్కుని ఉండి వృత్తుణ్ణి సంహరిస్తాను. ముందుగా మనమంతా మహామాయను ప్రార్థించి ఆమె ఆశీస్సులు పొందాలి అన్నాడు హరి. విష్ణువు చెప్పినట్లే దేవతలు మేరుపర్వతం మీదకు వెళ్లారు. మందార వృక్షపు నీడలో ధ్యాన నిమగ్నులై అంబను ప్రార్థించారు. సాక్షాత్కరించింది అంబ. ఏం కావాలి అని అడిగింది. వృత్తాసుడిపై నీ మోహమాయను ప్రయోగించు. అతడు మమ్మల్ని నమ్మేలా చెయ్యి. అతనిని చంపే శక్తి మాకు ప్రసాదించు అని వేడారు దేవతలు. తదాస్తు అంది తల్లి. అనంతరం దేవతలు వృత్తుడి దగ్గరకు ముళ్లను పంపారు. వాళ్ళు అతడికి నచ్చ చెప్పారు. ఒకనాటి సంధ్యా సమయంలో వృత్రుడు సముద్ర తీరాన విహరిస్తున్నాడు. కనిపెట్టాడు ఇంద్రుడు. అది రాత్రి కాదు, పగలు కాదు. వృత్తాసురుడి వధ కోసం ఆలోచిస్తున్న ఇంద్రుడికి సముద్రపు నురుగు కనిపించింది. నురుగు తడి కాదు, ఆయుధము కాదు. ఇంద్రుడి మనసరిగిన దేవి ఆ నురుగులో చేరింది. విష్ణువు తన శక్తిని అందులో ప్రవేశపెట్టాడు. ఇంద్రుడు అంతర్గతంగా ఉన్న వజ్రాన్ని నురుగులో ముంచాడు. ఒక్క దెబ్బతో వృత్తాసురుణ్ణి చంపేశాడు. దేవి సముద్రపు నురుగులో చేరగానే ఆమె మహిమ వల్ల వృత్రుడికి మతి చెడింది. అందువల్లే అతను మరణించాడు. కనుకనే అమ్మవారికి వృకృతాసుర సంహారిణి అన్న పేరు వచ్చింది. దెబ్బతీసింది దేవేంద్రుడు కనుక అతనికి రుద్రహంత అనే పేరు వచ్చింది. ఇది వృత్ర కథ అన్నాడు వ్యాసుడు. ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగాడు జనమేజయుడు. చెప్పసాగాడు వ్యాసుడు. నడి మంత్రపు మహిషుడు వృత్రుణ్ణి చంపాడన్న మాటే కాని ఇంద్రుడికి మనసు మనసులో లేదు. వృత్రుడు చావాలని కోరుకున్న వాళ్ళు కూడా ఇంద్రుణ్ణి నిందించారు. బ్రాహ్మణుణ్ణి చంపాడని దూషించారు. బ్రహ్మహత్యా పాతకం అతన్ని పీడించసాగింది. మానసికంగా కుంగిపోయిన ఇంద్రుడు మానస సరోవరానికి చేరాడు. అక్కడ ఇక తామర పువ్వు తూడులో దాక్కున్నాడు. ఇంద్రుడు కనబడకపోవడంతో దేవతలు కంగారు పడ్డారు. తాత్కాలిక ఇంద్రుడిగా నౌషుణ్ణి నియమించి ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నౌషుడు మంచివాడే కాని ఇంద్ర పదవి రాగానే కళ్ళు నెత్తికెక్కాయి. ఇంద్ర భోగాలతో పాటు ఇంద్రపత్ని సచీదేవి కూడా కావాలని కోరాడు నౌషుడు. అది తప్పు అని ఎంతమంది చెప్పినా వినలేదు. చివరకు బృహస్పతి ఆలోచనపై సచీదేవి నౌషుడి దగ్గరకు వెళ్ళింది. తన భర్తజాడ తెలియనిదే తనని బలవంతం చెయ్యవద్దని చెప్పింది. ఇది కొంతవరకు ధర్మ పద్ధతే అని అంగీకరించాడు నహుషుడు. అనంతరం బృహస్పతి, సచి అందరూ విష్ణువు దగ్గరకు వెళ్లి తమ గోడు చెప్పుకున్నారు. ఇంద్రుడు మానస సరోవరంలో ఉన్నాడు. మీరెళ్ళి అతని చేత అశ్వమేధం చేయించండి. పరాశక్తికి ఇష్టమైన యాగమది.
దాంతో పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పాడు విష్ణువు. దేవతలు ఇంద్రుడి చేత అశ్వమేధం చేయించారు. విష్ణువు స్వయంగా వచ్చి బ్రహ్మహత్యా పాతకాన్ని ఇంద్రుడి నుంచి వైదొలగించాడు. చెట్లకి నదులకి కొండలకి స్త్రీలకి పంచిపెట్టాడు దాన్ని. పాపాలు చెల్లిపోయినా కాలం ఇంకా బాగోలేని కారణంగా ఇంద్రుడు అక్కడే ఉండిపోయాడు. బృహస్పతి సలహా మీద సచీదేవి పరాశక్తిని ధ్యానించింది. బలులు పుష్పాలు సమర్పించింది. భోగాలు పరిత్యజించింది. ఆమె దీక్షకు మెచ్చి జగదంబ సాక్షాత్కరించింది. దిగులు పడకు, వెళ్ళి నీ భర్తను కలుసుకునిరా, తక్కిన పని నేను చక్కబెడతాను అంది అంబా. చంద్రుణ్ణి కలిసింది సచి. అతని సలహాపై తిరిగి స్వర్గానికి వచ్చింది. ఇక్కడ నహుషుడు సచి కోసం తెగ తొందర పడిపోతున్నాడు. సచి అతని వద్దకు వెళ్ళింది. నా కోరిక తీరిస్తేనే మన కలయిక అంది. మునులు మోసే మేనాలో తన గృహానికి రమ్మంది. కామపు కళ్ళు గప్పిన నహుషుడు మునులు బోయిలగా మోస్తున్న పల్లకి ఎక్కి సచి గృహానికి బయలుదేరాడు. ఆ మోసే ఉయ్యాలలో అగస్త్య మహర్షి కూడా ఉన్నాడు. కామాతురుడైన నహుషుడు పదండి పదండి అని ముళ్లను కంగారు పెట్టసాగాడు. ఓ సర్పసర్ప అంటూ కొరడాలతో వాళ్లను కొట్టసాగాడు. కడుపు మండిపోయింది అగస్త్యుడికి. సర్పసర్ప అని మమ్మల్ని అదిలిస్తున్నావు, నువ్వే సర్పమైపో, వేల సంవత్సరాలు అడవిలో పడివుండు. పాండుకుమారుడైన ధర్మరాజు నువ్వడిగిన ప్రశ్నలకి జవాబు చెబుతాడు, అప్పుడే నీకు శాపాంతం అవుతుంది అని శపించాడు అగస్త్యుడు. తక్షణమే నహుషుడు ఇంద్ర పదవిని కోల్పోయి పామై భూమిన పడిపోయాడు. ఆ తరువాత స్వర్గంలో ఇంద్రుడు పునఃప్రతిష్ఠుడు అయ్యాడు అని చెప్పాడు వ్యాసుడు. చివరగా అన్నిటికీ చిత్తశుద్ధి ప్రధానమైనది. సత్సంగత్యం మేలు, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. తీర్థాల కన్నా సత్సాంగత్యమే మేలు. వశిష్ఠముని బ్రహ్మ మానసపుత్రుడు, గంగగుడ్డినే ఆశ్రమం వేసుకుని ఉండేవాడు. వేద వేదాంగాలు చదివాడు, అయినా రాగద్వేషాలు వదల్లేదు అతన్ని. విశ్వామిత్రుడు అతను తగువుపడ్డారు. హరిశ్చంద్రుడి మూలంగా వశిష్ఠుడు విశ్వామిత్రుణ్ణి కొంగవు కమ్మని శపించాడు. కొంగగా బాధగా మారిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ మానస సరోవరం ఒడ్డున 10,000 సంవత్సరాల పాటు దెబ్బలాడుకున్నారు అన్నాడు వ్యాసుడు. ఎందుకు అన్నీ తెలిసిన ఆ మహామునుల దెబ్బలాటికి కారణం ఏమిటి అని ఉత్సాహంగా అడిగాడు జనమేజయుడు. శ్రీదేవీ భాగవతము 6వ స్కందం 11వ రోజు పారాయణం సంపూర్ణం.